హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్టీస్ రుచులు. ఈరోజు మనము సోయా చింగ్స్తో బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అంటే సోయా చింగ్స్ అండ్ మిల్ మేకర్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు అండి. ప్రతి ఒక్కళ్ళు తినొచ్చి మిల్ మేకర్ బిర్యానీ. మనం ఇప్పుడు మిల్ మేకర్ బిర్యానీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానము చూద్దాము. నేను ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మిల్ మేకర్ తీసుకున్నాను. విధంగా తీసుకొని దీంట్లో మనము కప్స్ హాట్ వాటర్ వేసుకోవాలి. విధంగా హాట్ వాటర్ వేసుకున్న తర్వాత దీన్ని బాగా కొంచెం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మనము ఒక 20 మినిట్స్ సైడ్ని పెట్టుకోవాలి. ఈలోపు మరో బౌల్ తీసుకొని 2 or 3 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి, చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ జీరా పౌడర్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే గ్రీన్ పీసు 1 టేబుల్ స్పూను, క్యాప్సికమ్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను, ఆప్షనల్ మాత్రమే. విధంగా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనము సోయాస్ చూడండి, బాగా మెత్తగా అయిపోయినవి. వీటిని క్లీన్ చేసుకోవాలి. 2-3 టైమ్స్ క్లీన్ చేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకొని మనం ముందుగా మిక్స్ చేసుకున్న మిశ్రమంలో ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని మొత్తము మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసుకోవాలి. అలాగే 1 పావు నిమ్మకాయని ఈ విధంగా స్క్వీజ్ చేసుకొని మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని దీన్ని మూత పెట్టి 20 మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలి. మరో బౌల్ తీసుకొని నేను 1.5 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇప్పుడు మనం ఒక కుక్కర్ తీసుకొని 2 or 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం దాల్చిన చెక్క, 5-6 లవంగాలు, 1 అనాస పువ్వు, 2 ఇలాచీలు, 1 బిర్యానీ ఆకు వేసుకొని 2-3 గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఇవి బాగా ఫ్రై అయ్యే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ మిశ్రమాన్ని యాడ్ చేసుకొని ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనము ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు నేను దీంట్లోకి 1.5 గ్లాసు రైస్ తీసుకున్నా కాబట్టి 1.5 గ్లాసు వాటర్ యాడ్ చేసుకుంటున్నా. అదే నార్మల్ రైస్ అయితే గ్లాస్కి 1.5 గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని లిడ్ క్లోజ్ చేసుకున్నాను. 3 విజిల్స్ వచ్చినాక చూడండి, బాగా రైస్ బాయిల్ అయింది. ఈ విధంగా ఇప్పుడు మనము సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకుందాము. ఎంతో టేస్టీ అయిన మిల్ మేకర్ బిర్యానీ అండి రెడీ. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చిట్టీస్ రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.